హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెమరీ మేకర్స్ ఫర్ యూ. సో టుడే ఏం చేస్తున్నామంటే బ్రాస్లెట్ విత్ ఫింగర్ రింగ్ చేస్తున్నామండి. చాలా బాగా వచ్చింది. లాస్ట్ దాకా చూడండి వీడియో, మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ కూర్చున్నారంటే మాత్రం ఖచ్చితంగా అయిపోతుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాస్లెట్ అయిపోయిందండి. అంత బాగా వచ్చింది పార్టీ వేర్ లుక్. అసలు బ్యాంగిల్స్ కూడా వల్లేదు ఇది కానీ వేసుకుంటే మనము. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కానీ నచ్చితే, అండ్ కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీరు అలా చేయడం వల్ల నాకు చాలా అంటే చాలా మోటివేషన్గా ఉంటుంది. సో ఇందులో యూజ్ చేసే ప్రతి ఒక్క మెటీరియల్ మన దగ్గర అవైలబుల్ ఉందండి. ఎవరికైనా మెటీరియల్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, దానికి హాయ్ అని పెడితే నేను గ్రూప్ లింక్ ఇస్తానండి. గ్రూప్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటాను మెటీరియల్స్ గురించి. ఇందులో వాడే గ్లూ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు, B7000 అండి. జ్యువెలరీకి ఈ గ్లూ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీనికి నేను ఈ స్టిక్ పెన్ వాడుతున్నాను. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టిక్ పెన్, మనకుందని అంటించడానికి. గ్లూ అనేది మన హ్యాండ్స్కి ఫింగర్స్కి అవ్వకుండా ఇది చాలా హెల్ప్ఫుల్గా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది మన వర్క్ అనేది. ఎంతమందికి హ్యాండ్మేడ్ జ్యువెలరీ అంటే ఇష్టమో నా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నాకైతే చాలా ఇష్టము ఇలా హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేసుకొని వేసుకోవాలంటే. నెక్స్ట్ ఏ జ్యువెలరీ ఐటమ్ చేయమంటారో కూడా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. నేనైతే నెక్స్ట్ ముక్కు పుడక చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోకి కానీ 5K లైక్స్ వచ్చాయంటే నేను ఖచ్చితంగా నేను మీకు ముక్కు పుడక వీడియో, మేకింగ్ వీడియో డీటెయిల్డ్గా చేసి చూపిస్తాను. చాలామంది అడిగారు నన్ను ఇన్స్టాలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో ప్రతి ఒక్క దాంట్లో అడిగారు నన్ను. నేను ఖచ్చితంగా అయితే నేను చేసి చూపిస్తానండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. నేను ఇది బ్రాస్లెట్ అయిపోయాక పైన రింగ్ కూడా చేస్తున్నానండి. చూడండి, సేమ్ అదే ప్యాటర్న్లో రింగ్ చేస్తున్నాను. ఇంకొక మోడల్ తీసుకోలేదు ఎందుకంటే మ్యాచింగ్ ఉండాలని చెప్పి రెండు ఒకే మోడల్ తీసుకున్నాను. దీనికి కొంచెం మల్టీ కలర్ కుందన్స్ యాడ్ చేశాను. అలా యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం గ్లోగా కనిపిస్తుంది రింగ్ అనేది. నేనైతే దీనికి మల్టీ కలర్ కుందన్స్, వైట్ కుందన్స్ రెండు కాంబినేషన్ పెట్టాను. మీరు సింగిల్ కలర్ కూడా పెట్టుకోవచ్చండి, నో ప్రాబ్లం. అలా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. కొంతమంది సింగిల్ కలర్ ఇష్టపడతారు వైట్, కొంతమంది కలర్స్ ఇష్టపడతారు. సో మీరు అలా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. చాలామంది పర్సనల్గా వాళ్ళు చేసి నాకు ఫొటోస్ పెడుతున్నారండి. చాలా బాగా చేస్తున్నారు అందరూ. దీంట్లో ఈ వీడియోలో నేను కటింగ్ కూడా చూపించాను. సో చూడండి, నీట్గా కట్ చేసుకోవాలి మనం ఫస్ట్. నేనైతే ఫస్ట్ బిగ్ సిజర్తో మొత్తం కట్ చేసేసి తర్వాత స్మాల్ సిజర్తో షేప్స్ చేసుకున్నానండి. ఎందుకంటే మనకి బిగ్ సిజర్తో షేప్ చేసుకోవడం రాదు. సో ఇంకా స్మాల్ సిజర్తో ఇట్లా షేప్స్ చేసేసుకొని తర్వాత మన ఇంట్లో అగర్బత్తి ఉంటుంది కదా, దాన్ని ఇట్లాగా వెలిగించుకొని షేప్ చేసేసుకోవడమే. కార్నర్స్ గుచ్చుకోకుండా మనకి ఇలా షేప్ చేసేసుకున్నామంటే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఊరికే టచ్అప్ లాగా చేయండి, హెవీగా పెట్టిన బ్లాకిష్ అయిపోతుంది. మీరు జస్ట్ టచ్అప్ చేశారంటే చాలు, నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది. అండ్ ఇంక మొత్తం అయిపోయాక నేను సైడ్స్ ఈ జంప్ రింగ్స్ అనేవి స్టిక్ చేశాను, చూస్తున్నారు కదా వీడియోలో. తర్వాత ఈ రింగ్ను కూడా షేప్ కట్ చేసుకొని రింగ్ని అటాచ్ చేసేసాను. దాని తర్వాత వచ్చేసి దీనికి కూడా లింక్ పెట్టానండి, ఎందుకంటే మనకి అక్కడ చైన్ వస్తుంది బ్రాస్లెట్కి రింగ్కి చైన్ అటాచ్ చేస్తున్నాను. ఈ రెండింటిని ఇలా స్టిక్ చేసేసాక మనము మినిమం ఒక 30-40 మినిట్స్ వదిలేసారంటే కొంచెం స్ట్రాంగ్ అవుతుంది మీకు, అప్పుడు ఊడిపోవు కుందన్స్ అనేవి. ఇలా మొత్తం డ్రై అయిపోయాక చూసారు కదా, ఇలా చైన్ తీసుకొని రెండింటికి అటాచ్ చేస్తున్నాను. మెజర్మెంట్ తీసుకోవాలి లేకపోతే మనకి లూజ్ వస్తుంది. ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నాక ఇలాగ నేను అటాచ్ చేసేసుకున్నాను. బ్రాస్లెట్కి రింగ్కి ఇట్లా చైన్ని అటాచ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, మీరు ఇంట్లో ఇట్లే ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. కరెక్ట్గా ఒక 40 మినిట్స్ తీసుకుంటుందేమో డ్రై అవ్వడానికి, మొత్తం చేయడానికి కొంచెం పేషెన్స్ ఉండాలి అంతే. ఇది ఫైనల్ లుక్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. నచ్చితే మర్చిపోకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇవే షాప్స్లో కొనాలంటే చాలా ప్రైజెస్ అవుతాయి కదా. మీ ఇంటికాడ ఇవి ఎంత ప్రైజెస్ ఉంటాయో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.